హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సెరియ. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి దరఖాస్తులు అనేవి వెలువగా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరి 11వ తేదీన విడుదలైంది. మరి దీనికి అప్లై చేసుకోవడానికి జనవరి 31 వరకు సమయం అనేది ఇవ్వడం జరిగింది. మరి ఫీజ్ పే చేయాలి అంటే జనవరి 30 చివరి తేదీ. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను చూస్తే సచివాలయ పోస్టులకు దరఖాస్తుల వెలువ 16,208 పోస్టులకు ఇప్పటిదాకా 488,301 మంది దరఖాస్తు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. మొత్తం 19 రకాల పోస్టులకు ఈ నెల 10న నోటిఫికేషన్ జారీ చేసి 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 31 అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు గడువు ఉంది. మొత్తం 16,208 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా సోమవారం సాయంత్రం వరకు 488,301 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కేటగిరీ 1లో మొత్తం 1025 పోస్టులుండగా 208,100 దరఖాస్తులు అందినట్టు చెప్పారు. మరి టోటల్గా 16,208 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇప్పటికే దీనికి 488,301 దరఖాస్తులు అనేవి అందాయి. ఇంకా దీనికి అప్లై చేసుకోవాలి అనుకునే వారు జనవరి 31 అర్ధరాత్రి లోపల అప్లై చేసుకోవచ్చు. మరి ఫీజ్ పే చేయాలి అంటే జనవరి 30వ తేదీని చివరి తేదీ. కాబట్టి ఇంతవరకు అప్లై చేయనటువంటి వారికి జనవరి 30వ తేదీని చివరి తేదీగా మనమందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,000 పోస్టులకు 488,000 దరఖాస్తులు అనేవి ఇప్పటికే వచ్చాయి. మరిన్ని దరఖాస్తులు కూడా చివరి తేదీలోనే చాలామంది అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఇది టోటల్గా ఇప్పుడున్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.